नमस्ते वन टीवी स्पेशल स्टोरी की स्वागत एपील एन्निकल हड़ावीडी मोदलैंदि अधिकार पार्टी तो पाटु प्रतिपक्ष पार्टीलु मरो रेंडेळ्ळलो एन्निकल नेपथ्यंलो इप्पटि नुंडे प्रजलनु प्रसन्नं चेसुकोवडानिकि पावुलु कदुपुतुन्नारु अयिते प्रजलु एवरिनि आदरिस्तारु वारु अभिवृद्धिनि आदरिस्तारा लेक संक्षेम पदकालंटे चालनुकुंटारा असलु अधिकार प्रतिपक्ष पार्टीलपै वारि अभिप्रायालु एंटि पार्टील अधिनेतलु एमनुकुंटुन्नारो इप्पुडु चूद्दां ఏపీ 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు కైవసం చేసుకుంది. గెలవడమే గగనం అనుకున్న తరుణంలో ఇలాంటి విజయం సాధిస్తామని జగన్ కూడా భావించలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా తమనే ప్రజలు మరోసారి ఆదరిస్తారని మొన్నటి వరకు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఉప ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం జగన్ ధీమాకు కారణం కావచ్చు. అయితే గడప గడపకు కార్యక్రమంలో వైసీపీలోని దొల్లతనాన్ని బహిర్గతం చేసింది. తిరుగులేని విధంగా అధికారం కట్టబెడితే వైసీపీ ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదని ప్రజలు భావిస్తున్నారు. అయితే సంక్షేమ పథకాల పేరుతో కోట్లకు కోట్లు అప్పులు తెచ్చి మరీ ప్రజలకు పంచిపెడుతున్నా ఫలితాలు పెద్దగా కనిపించడం లేదని ఫీడ్‌బ్యాక్ వస్తోంది. దీంతో ఎందుకిలా జరుగుతోందని జగన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ నిర్వహించిన వర్క్షాప్ లో సైతం 187% కుటుంబాలకు అన్ని రకాలుగా న్యాయం చేశామని సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ విషయాలను గ్రౌండ్ లెవెల్ లోకి తీసుకెళ్లాలని జగన్ ఆదేశించారు. మీరు నేను కలిసి ఓ అవగాహనతో పని చేస్తేనే అనుకున్నది సాధించగలుగుతాం. మన టార్గెట్ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకోవడం. గతంలో సాధించిన దానికంటే ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుందాం అంటూ పిలుపునిచ్చారు వైఎస్ జగన్. క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వైఎస్ జగన్ చెబుతున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేల పనితీరుపై వైఎస్ జగన్ అసహనం వ్యక్తం చేసినట్లే కనిపిస్తోంది. గడప గడపకు ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని క్వాలిటీతో చేపట్టడం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్యేలను నిలదీసినంత పని చేశారు. నిజానికి వాలంటీర్లే గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాల ఫలాల్ని లబ్ధిదారులకు అందిస్తున్నప్పుడు ఎమ్మెల్యేలతో ప్రజలకు పని ఉంది? ఇక్కడే ఎమ్మెల్యేలు పలచనైపోతున్నారన్నది ఓ వాదన. ఇదిలా ఉంటే ప్రజలు వైసీపీ ప్రభుత్వం గురించి వేరే విధంగా ఆలోచిస్తున్నారు. సంక్షేమ ఫలాలు అందరికీ దక్కడం లేదని, ఒకవేళ అందినా ఆ నిధులను అనేక రకాలైన పన్నులతో మళ్లీ వెనక్కి తీసుకుంటున్నారనే భావనలో ఉన్నారు. తమకు కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాగేసుకోవడం సబబుగా లేదని అభిప్రాయపడుతున్నారు. వైసీపీ హయాంలో నిత్యావసర ధరలన్నీ పెరిగిపోయాయని ప్రజలే ఆవేదన చెందుతున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీల పేరుతో బాదుడే బాదులు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు కూడా అధికార ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇంకా ఎన్నికలకు 2 ఏళ్లు కూడా లేవు. ఈ నేపథ్యంలో ఎన్నికల నాటికి తమపై వ్యతిరేకత ఎలా తగ్గించాలో తెలియక జగన్ సతమతమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో జగన్లో ధీమా కంటే అసహనం ఎక్కువ కనిపిస్తోందని, ఈ అసహనం ఆయన ప్రసంగాల్లో చూడొచ్చని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. ఏది ఏమైనా కోట్లాది రూపాయలతో సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం ఇస్తుందని, వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధిస్తామని సీఎం జగన్ ఆశిస్తున్నా, మరోవైపు ప్రజల నుండి ధరల పెంపు, అభివృద్ధి లేమిపై వస్తున్న వ్యతిరేకతపై ఆందోళన లేకపోలేదు. అందుకే ఇప్పటి నుండే జగన్ రాష్ట్ర పర్యటనల్లో స్పీడ్ పెంచారు. ఇక టీడీపీ సైతం 2024 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టకపోతే తెలంగాణ తరహాలో పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం లేకపోదనే భయం లేకపోలేదు. అందుకే అధికార వైసీపీతో పాటు టీడీపీ, జనసేనలు ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నాయి. అయితే ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వేచి చూద్దాం. అంతవరకు సెలవు. అంటిల్ దాన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్.